హాయ్ అండి, రండి మీకు లండన్లో ఇండియా అని చూపిస్తాను. ఇది చూశాక మీకు ఇండియాలాగా అనిపించిందా లేదా అనేది కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా. నేను ఇప్పుడు వెంబ్లీలో ఉన్నానని చెప్పాను కదా, వెంబ్లీ అంటేనే ఇండియన్స్ ఎక్కువగా ఉండే ప్లేస్ అన్నమాట లండన్లో. ఇక్కడ ఈ స్ట్రీట్ల మధ్యలో తిరుగుతూ ఉంటే మనం ఇండియాలో ఉన్నామా లండన్లో ఉన్నామా అనేది తెలుసు. చూడండి, అన్నీ మన ఇండియన్ షాప్స్ అని అనమాట, మొత్తం ఇండియన్ షాప్స్ అని అనమాట. ఇక్కడ అందరూ మనకు వెళ్తూ ఉంటే నడుస్తూ ఉంటే అందరు ఇండియన్సే తగులుతూ ఉంటారన్నమాట. మనము ఏ హైదరాబాద్లోనో ఢిల్లీలోనో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఊర్లో మనకు గాంధీ బొమ్మని లేదంటే ట్రంక్ రోడ్ అని సెంటర్లు ఉంటాయి కదా, అక్కడ ఎలా అయితే షాప్స్ అన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారో చూస్తే అలా అనిపించింది నాకు. నేను వెళ్ళినప్పుడు నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి, కానీ అప్పటికే ఇదిగోని దీపావళికి కూడా ప్రిపరేషన్స్ అయితే అయిపోయినట్టు అనిపించింది. కుందులు గిందులు అన్నీ రెడీగా ఉన్నాయి చూడండి. ఈ ఏరియాలో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, ఇండియా వాళ్ళే మొత్తం ఉంటారంట ఆల్మోస్ట్. వీళ్ళేంటంటే ఇండియా వాళ్ళల్లో కూడా వచ్చి మన గుజరాతీస్ ఎక్కువ ఉన్నారంట, తర్వాత మిగతా నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు అందరు కూడా ఉన్నారు. ఇదండి మన చెన్నై సిల్క్ కూడా కనిపించింది నాకు ఇక్కడ. షాప్స్ కూడా అన్ని ఇండియన్ పేర్లేనమాట ఉండేది. కొంచెం సేపు ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే. ఈ రోడ్స్లో తిరుగుతుంటే ఈ ఏరియాలో మనము ఏదో హైదరాబాద్లోనో లేకపోతే హైదరాబాద్ కోటిలో లేదంటే ఢిల్లీలోనో ఇలా తిరిగినట్టుందన్నమాట. చూసారా, చలికాలం వచ్చేస్తుంది కదా, రగ్గులు గిగ్గులు అన్నీ కోటీలో చూస్తూ ఉంటాము, మెయిన్ బజార్లలో చూస్తుంటాం కదా. అసలు ఇంకేంటంటే మనకు మన వైపు అయితే మన స్టేట్లో దొరికే మన ఊర్లో దొరికే వస్తువులే దొరుకుతాయి. ఈ ఏరియాకి వెళ్తే ఇండియాలో అన్ని స్టేట్లకు సంబంధించిన వస్తువులు దొరుకుతున్నాయన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. అందరు మనోళ్ళే, అందరు మనోళ్ళే. కొంచెం సేపు అసలు అంటే మనము వేరే దేశంలో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే రాదన్నమాట. చూడండి మన కూరగాయలు, మనం తినే ఆకుకూరలు కూరగాయలు అన్నీ దొరుకుతున్నాయి. మెంతి కూర, తోటకూర అవన్నీ దొరుకుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ కానీ నిల్చుంటే మనకి ఏ కోసానా కానీ లండన్లో ఉన్నామన్న ఫీలింగే రాదన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ చూడంగానే. ఒకవేళ వేరే దేశంలో ఉన్నామని బెంగపడే వాళ్ళు ఇక్కడ ఉంటే మాత్రం ఆ ఫీలింగ్ అయితే ఉండదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి మన తట్టు దొరికే చెరుకు రసం, వెనక ఛాయ్ కాస్తున్నారు చూడండి, టీ కాస్తున్నారు, అంతా ఇండియాలాగే ఉంటుంది. టీ కాస్తున్నారు, చెరుకు రసం, కొబ్బరి బొండాలు. అనిపిస్తుందా మీకు కూడా ఇండియాలో ఉన్నట్టు? ఇండియన్ అసోసియేషన్ బిల్డింగ్ అన్నమాట, ఎంత కలర్ఫుల్గా వేసుకోన్నారు కదా. ఈ రోడ్స్, ఈ రోడ్లు, ఈ హౌసెస్ కానీ చూపించకపోతే ఈ వీడియోలో ఇవి
ఈ వీడియో నేను లండన్లో తీసానన్నా ఎవరు నమ్మరనమాట. ఇదండి జ్యువెలరీస్, వెడ్డింగ్ వేరు. ఇగోండి ఇండియన్ మనకు సంబంధించిన చీపుర్లు, గిన్నెలు మనం ఉపయోగించాయన్నమాట. చూసారా ఈ గిన్నెలను మనమే కదా ఎక్కువ యూజ్ చేస్తాం, వాళ్ళు యూజ్ చేయరు ఇలాంటివి. ఇవి దొరకవు అన్న బాధ కూడా ఉండదు తెలుసా మనం, అరే అక్కడికి వెళ్తున్నామే ఇండియా నుంచి పట్టుకెళ్ళాలి అనేసి ఆ శ్రమ కూడా ఉండదు. చూసారా ఇక్కడ మన దేవుడు బొమ్మలు, పూజా సామాగ్రి అవన్నీ అమ్ముతున్నారన్నమాట. ఇవి చూడండి ఇంకా హైదరాబాద్ కోటీలో లేకపోతే మన షాప్స్లో ఉన్నట్టు ఆఫర్లు కూడా ఇచ్చి మరీ ఉన్నాయన్ని. ఇక్కడ అన్ని రకాల మన దేవుళ్ళ బొమ్మలు అమ్ముతున్నారండి, అన్ని దేవుళ్ళు ఉన్నారు. ఈ షాప్ చూసారా స్పైసెస్, అన్ని స్పైసెస్ షాప్ అన్నమాట. ఇవి చూసిన తర్వాత మీకు లండన్లో ఉండే వాళ్ళ పేరెంట్స్ కష్టపడి ఇండియా నుంచి పంపించిన అవసరం లేదండి, ఇక్కడ దొరుకుతున్నాయన్నీ. లేదా మనం లండన్ వెళ్ళేటప్పుడు కష్టపడి ఇంత లగేజ్ మోసుకొని ఇవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు, చక్కగా దొరుకుతున్నాయన్నీ. కొత్తగా ఎవరైనా వెళ్తూ ఉంటే ఒక ఐడియా అయితే వస్తుంది వీడియో చూస్తే. చివరికి గోరింటాకు కోన్స్ కూడా దొరుకుతున్నాయండి, ఇంకేం కావాలి చెప్పండి. షాప్స్ కూడా అన్ని ఇండియన్ పేర్లేనమాట, అందులోది కొంచెం సేపు ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది ఎంత చూస్తా ఉంటే. చూసారుగా అసలు ఇంకా దేవుడి బొమ్మలు అమ్మే షాప్సే ఎన్ని ఉన్నాయో, ఇలా ఒకటి కాదు మొత్తం ఇండియా మొత్తం కలిపితే ఇక్కడే ఉందండి చెప్పాలంటే. మీరు రాజస్థాన్లో కొనాలనుకున్న వస్తువు కూడా ఇక్కడే దొరుకుతుంది, లేదా ఢిల్లీలో కొనాలనుకున్న వస్తువు కూడా ఇక్కడే దొరుకుతుంది, బెంగే లేదన్నమాట. ఇంకా పానీపూరీలు, పావు బాజీలు అవి కూడా ఉన్నాయండి. అసలుకి నేను అటువైపు వెళ్ళలేదు కానీ
అంతకుముందు మన అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇండియన్ స్వీట్స్ తెచ్చుకునే వాళ్ళము, తర్వాత ఆన్లైన్లో దొరుకుతున్నాయి, కానీ అది కూడా అవసరం లేదనమాట. స్వీట్ షాప్ ఇది కూడా నమ్మాలా అని అన్నాను. ఇది అక్కడ చాలా బ్రాంచ్లు ఉన్నాయి, ఎక్కువ మంది ఇది దీంట్లోనే తీసుకుంటుంటారు. నా వెనక్కి కనిపిస్తుంది చూసారా, అంబాలా స్వీట్స్ అని, ఇవి ఇండియన్ స్వీట్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ ఎక్కువ. ఈ షాప్ నుంచి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు అన్నమాట. చూసారు కదండి, లండన్లో ఉండే ఇండియా అని ఇండియా స్ట్రీట్ని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.